జీవాధిపతి సర్వశక్తిమంతుడా మహోన్నతుడా ఆశ్రయకరుడా దయగలిన తండ్రి, నీకు స్తోత్రాలు. గతకాలం అంతా కనికరించి కృప చూపి బలపరిచారు. ఈ పునరుద్ధానపు వెళ్ళి పాదాల చెంతకు వచ్చాం. మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. నీ మాటలని మా హృదయాలలో స్థిరపరిచి ఫలింపచేయండి. ఈ మాటలు వినిచిన ప్రతి ఒక్కరిని అన్ని విషయాలలో ఆశీర్వదించండి. అయా ప్రతి ఒక్కరిని కనికరించండి. నీ మాటల ద్వారా దర్శించి క్షేమాన్ని దయచేయమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయ. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. బెరాకస్తుతి కార్యక్రమం ద్వారా ప్రభు మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు ముందుగానే తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుడు మాటతో మాట్లాడే మాటలను బట్టి కృతజ్ఞతాస్తుతులు. ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాలు పొంది దేవుని మాటలు విని ప్రభు దీవెనలు పొంది ప్రభు ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబాలు సమృద్ధిగా పొందుదురుగాక. దాని ద్వారా ప్రభు రాకడికి మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలని మనం ధ్యానించుకునేటట్లయితే లూకా సువార్త 2:10 మనం చదువుకుందాం. లూకా సువార్త 2:10 అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేయుచు ఉన్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయ. అక్కడ మనం గమనించినట్లయితే ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన శుభ వర్తమానాన్ని ఒక దేవుని దూత గొర్రెల కాపుర దగ్గర తీసుకొచ్చింది. ఆ దూత ప్రత్యక్షం అవటం, ఆ దూతతో పాటు అనేక దూతలు కనపడటం, అక్కడ దేవుని మహిమ ప్రకాశించటం, ఆ వెలుగుకి వీళ్ళు భయపడుతుంటే ఇదిగో భయపడబాకండి. ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన శుభ వర్తమానాన్ని మీకు తీసుకొచ్చానని చెప్పేసి ఆ గొర్రెల కాపురులకి దేవుని దూత ఒక శుభ వర్తమానాన్ని తీసుకొచ్చి ఇదిగో నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయ. ఈ దేవుని మాటలు వినిచిన ప్రజలారా, దేవుని బిడ్డలారా, మన కొరకు లోకరక్షకుడు పుట్టాడు. లోకరక్షకుడు పుట్టాడు కనుక ఈరోజున అనేకులు దేవునిని ఆరాధించి చేస్తూ దేవుని రాకడికి సిద్ధపడుతూ ఉన్నారు. ఆయన పుట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆయన జన్మించి ఎన్నో ఏళ్ళు గడిచిపోయింది. కానీ ఆయన పేరు ఈరోజుకు కూడా సజీవంగా నిలిచి ఉన్నదండి. మీరు చరిత్ర పుటలలో గమనించండి, చనిపోయిన వాళ్ళకి పుట్టినరోజు చేస్తారు, దాన్ని వర్ధన జయంతి అంటారు. అంటే జయంతి అంటే చనిపోయిన వ్యక్తికి చేసే పుట్టినరోజుని జయంతి మహోత్సవాలు అంటారు. కానీ యేసు ప్రభు చనిపోయి సమాధిలో లేడు, చనిపోయినా తిరిగి లేచాడు, సజీవుడే ఉన్నాడు గనక ఆయన జన్మదిన వేడుకలని చెప్పేసి జరుపుకుంటూ ఉంటుంటారు. కారణం ఏంటంటే ఆయన సజీవుడైన దేవుడు. సజీవుడైన దేవుణ్ణి సజీవంగా మనం ఆరాధన చేయాలి. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో అనేకులు ఈ క్రిస్మస్ పండుగని జరుపుకుంటూ ఉంటుంటారు. యేసు ప్రభు మన కొరకు జన్మించాడు, మన పాపాల నుంచి విడిపించడానికి వచ్చాడు. ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన శుభ వర్తమానాన్ని నేను మీకు తీసుకొచ్చానని చెప్పేసి దేవుని దూత ఆ ప్రజలతో చెప్పింది, గొర్రెల కాపరతో చెప్పింది. దేవుని దూత ఆ వర్తమానాన్ని వాళ్ళకి స్పష్టంగా చెప్పింది. యేసు ప్రభు ఈ లోకానికి అసలు రావాల్సిన అవస్థకైతే ఏంటి? యేసు ప్రభు లోకానికి ఎందుకు పంపబడ్డాడు? ఆయన రాకపోతే ఏం జరిగింది? ఆయన వచ్చినందువల్ల ఏం జరుగుతుంది? బైబుల్ నుంచి కొన్ని విషయాలు క్లుప్తంగా మనం గమనించి చదివినట్లయితే అక్కడే చెప్పాడు, ప్రజలందరికీ కలగపోయి సంతోషకరమైన శుభవర్తమానం. ఒకళ్ళకి కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఒక జాతికి మతానికి కాదు, లోకానంతటికీ ప్రపంచానంతటికీ ఈ భూమి మీద ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కలగబోయే సంతోషకరమైన శుభవర్తమానం. కొన్ని విషయాలు కొంతమందికి సంతోషాన్ని ఇస్తాయి, కొన్ని విషయాలు కొన్ని ప్రాంతాలకి ఆనందాన్ని ఇస్తాయి. కానీ యేసు ప్రభు లోకానికి వచ్చినందువలన సర్వ మానవాళి, సర్వ ప్రపంచం,
సంతోషించింది. ఎందుకంటే ఆయన లోక రక్షుడుగా మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. అంటే ఆయన వస్తే సంతోషం కలిగిద్దా? ఆయన భూమి మీదకి వస్తే సంతోషం కలిగిద్దా? ఎందరో వచ్చారు పోయారు, ఏమైనా సంతోషం కలిగిందండి? ఎందరో వచ్చి పోతూ ఉన్నారు, ఏమైనా మేలు కలుగుతున్నదాన్ని? కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినందువలన సంతోషం కలిగింది. అది ఎటువంటి సంతోషం అండి మనం గమనించి చదివినట్లయితే చదవండి, దినవృత్తాంతాల 2:7, 10 మనం గమనించి చదువుకుందాం. దినవృత్తాంతాల 2:7, 10 దావీదునకును సలోమోనుకును తన జనులైన ఇశ్రాయేలీయులకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచు మహోత్సాహమునందుచు ఎవరి గుడారములకు వారు వెళ్ళునట్లు అతడు తన జనులకు సెలవిచ్చి పంపివేసెను. మందిర ప్రత్యక్ష చేసి ప్రార్థన చేసి దేవుని స్తుతించారేమనంటే ఆయన తన జనులకి మేలు చేసి సంతోషముతో మహోత్సవముతో ఎవరి గుడారములకు వాళ్ళు తిరిగి వెళ్ళినట్లుగా సెలవిచ్చాడు. ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడంటే పండగ చేయండి, ఎందుకు వచ్చాడంటే నేను వచ్చిన ఊరేగింపు చేయమని కాదు, ఆయన వచ్చింది మేలు చేయటానికి. మేలు చేసే దేవుడు యేసు ప్రభు, కీడు చేసేవాడు కాదండి, కీడు చేసేవాడు కాదైనా మేలు చేసే దేవుడు. ఆయన చేసిన మేలులను బట్టి మీరు సంతోషిస్తారు, ఆయన ద్వారా మీరు పొందుకున్న మేలుల విషయమై ఆనందిస్తారు. ఆయన చేసిన ప్రతి మేలులను బట్టి సంతోష మహోత్సవముతో మీ ఇళ్ళకి మీరు తిరిగి వెళ్ళండి. దేవుని సన్నిధికి వచ్చారు, ఆ దేవుని సన్నిధిలో ఎన్నో మేలులు చేశాడు ఆయన మనకి. ఆయన చేసిన ప్రతి మేలుని వివరించాడు, ఆయన మేలుల ద్వారా మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మేలు చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. మేలు అనేది లేక కన్నీళ్ళు అన్నపానాలుగా భుజిస్తూ బాధపడుతూ విసికి వేస్తారుపిన జనులారా, ఈరోజు నువ్వు ప్రభు మాట విని యేసయ్య మాటను విశ్వసించి యేసయ్య దగ్గర రాగలిగితే ఆయన నీ కుటుంబాన్ని మేలుల చేత నింపుతాడు, నీ హృదయాన్ని మేలుల చేత తృప్తిపరచబడతారు. మేలు చేసే దేవుడు గనక మేలు చేస్తాడు, ఆయన చేసిన మేలు ద్వారా నీకు సంతోషం కలిగిద్ది. ఎట్లా సంతోషం? ఆయన పుట్టినందువల్ల సంతోషం కాదు, ఆయన పుట్టి నీకు మేలు చేశాడు, నిన్ను మేలుల చేత తృప్తిపరిచాడు. కనుక మీ వ్యక్తిగత జీవితాలలో మేలు కావాలనుకున్నప్పుడు ప్రభు దగ్గరకు రండి, సంతోషం అనుభవించాలనుకున్నప్పుడు ప్రభు దగ్గరకు రండి. గడిచిన సంవత్సరంలో ఒక వ్యక్తి డోంట్ బీ హ్యాపీ అని చెప్పేసి ఒక క్రిస్మస్ పాట రాశాడండి. పాట రాస్తే ప్రపంచం అంతా ఉర్రతొయగించాడు. ఆ స్లోగన్ పెట్టుకొని అమెరికాలో ఒక వ్యక్తి ఎన్నికల ప్రచారానికి వెళ్ళి ప్రచారం చేస్తే అందులో గెలిచాడు. అంతగా దానిని ప్రజలు ఇష్టపడ్డాడు, అంతగా పాపులర్ అయ్యారు ఆ పాట ద్వారా. తను చివరికి ఏమైపోయిందంటే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. డోంట్ బీ హ్యాపీ అని చెప్పేసి ప్రపంచాన్ని ఉర్రోతుల గురించి సంతోషించండి, ఆనందించండి, ప్రవశించండి పాటబడిన వ్యక్తి జీవితంలో సంతోషం లేదు, ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఏంటంటే అతని జీవితంలో మేలు అనేది లేదు. దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్న జీవులారా, ఒక్కసారి నీ జీవితంలో మేలు పొందుకున్నావా లేదు గ్రహించు. ఎక్కడ మేలు దొరికిద్దంటే యేసయ్య ద్వారానే నీకు మేలు దొరికిద్ది. ఎవరు మేలు చేస్తాడంటే యేసు ప్రభు మాత్రమే మేలు చేయగలిగిన సమర్థుడు, మేలు చేసి నిన్ను సంతోషింపచేయగలిగిన దేవుడు. కనుక మేలు చేస్తాడు, ఆ మేలు ద్వారా నీవు నీ కుటుంబం అడుగుపెట్టే నూతన సంవత్సరంలో సంతోషించుదురుగాక, మీ హృదయాలు ఆనందించుదురుగాక, మీ కుటుంబాలలో నిత్యం సంతోష గానాలు ఉండనగాక. ఇంకొక విషయాన్ని మనం గమనించి చదివినట్లయితే యెషయా గ్రంథం 9:1 మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 9:1 అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు, పూర్వకాలమున ఆయన జబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచను, అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల
దానిగా చేయొచ్చు ఉన్నాడు. యేసు పుట్టుకను గురించి ప్రవచించారు ఎన్నో వేల సంవత్సరాల క్రితం. ఆయన రాకడ గురించి ప్రవక్తలు ప్రవచించారు. ఏదో అనుకోకుండా ఆయన ఈ భూమి మీదకి రాలి. ఆయన గురించిన ప్రవచనాలు ప్రవచించి ఆ ప్రవచనాలు నెరవేర్పుగానే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రవచనాలు రాసినప్పుడు ఏమని రాశారంటే, ఆయన ఈ లోకానికి వచ్చి గలీలయా ప్రాంతాన్ని మహిమ గల దానిగా చేయబోచు ఉన్నాడు. ఒకటి సంతోషం వచ్చింది, రెండవది మహిమ గల ప్రదేశముగా ఆ ప్రాంతాన్ని ఉంచాడు. ఈ మాటలు ఉంటున్న జనులారు ఒకసారి గమనించండి, యేసు ప్రభు సేవ ప్రారంభించింది, ఎక్కువగా సేవ చేసింది, శిష్యులు కూడా ఎక్కువగా పిలుచుకున్నది ఈ గలీలయా ప్రాంతంలోనే. ఆ గలీలయా ప్రాంతాన్ని దేవుడు ఎందుకు మహిమ గలదానిగా చేశాడు, మహిమ గలదానికి ఎందుకు చేయాలనుకున్నాడు? ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి, ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి, కానీ ఆ ప్రాంతాలను ప్రదేశాలను పక్కన పెట్టేసేసి గలీలయా ప్రాంతాన్ని మాత్రమే మహిమ గల ప్రాంతముగా చేయాలనుకున్నాడు. దానికి గల కారణం ఏంటి అంటే, బైబిల్ చరిత్రలో మనం గమనించినట్లయితే సొలొమోను దేవాలయం కట్టేటప్పుడు, దేవుని మందిరాన్ని కట్టేటప్పుడు ఆ దేవాలయానికి కావలసిన సామాగ్రి విషయమై తూరు రాజైన హీరాము దగ్గరికి వర్తమానాన్ని పంపించి, నేను ఇట్లా దేవునికి మందిరం కట్టబోచు ఉన్నాను, దేవుని మందిరానికి కావలసిన సామాగ్రి నాకు పంపించు అని చెప్పేసి అంటే, అతను ఏమన్నాడంటే, మీ తండ్రికి నాకు స్నేహబంధం ఉన్నది, నేను నీతో కూడా స్నేహంగానే ఉంటాను, మన ఇద్దరు స్నేహం కలిగి ఉందామన్నారు. సరే మంచిది. ఇప్పుడు ఏంటంటే, నేను కట్టబోయే మందిరం మనుషులకు కాదు, నేను కట్టబోయే మందిరం భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త అయిన జీవాధిపతికి కట్టే మందిరం. కనుక ఆ మందిరం మంచి విలువతోటి గొప్ప పనితోటి దానికి మించిన మందిరం ఉండకుండా పరిశుద్ధుడైన దేవుడు నివసించే దేవాలయాన్ని నేను కట్టుచూ ఉన్నాను గనక నువ్వు నాకు కావలసిన మంచి శ్రేష్టమైన సామాగ్రిని పంపించమంటే పంపించాడు. దానికి ప్రతిగా వాళ్ళ పనివారాలకి ఇతను మంచి ఆహారాన్ని కూడా పంపించాడు. అంతటితో ఉంటే బాగుండేది. కానీ సొలొమోను ఏం చేశాడంటే, చదవండి రాజుల మొదటి గ్రంథం 9:12-13 వాక్యాలు చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 9:12-13 వాక్యాలు చదువుకుందాం. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనపడలేదు గనుక, నా సహోదరుడా, నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏపాటివనెను? నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. కాబూల్ అంటే కింద రాసి ఉంటుంది నిష్ప్రయోజనంగా మార్చబడిన ప్రాంతాన్ని మహిమగల ప్రాంతంగా చేయటానికి యేసు ప్రభు వచ్చాడు. లోకం నిన్ను పనికిరాని వ్యక్తిగా నిలబెట్టింది, బంధువులు నిన్ను నిష్ప్రయోజన వ్యక్తిగా పిలుస్తూ ఉన్నారు, తెలిసిన వాడు ఎందుకు పనికిరాడిని అవమానపరుస్తూ ఉన్నాడు. పనికిరాని నిన్ను, నిష్ప్రయోజనమైన నీ జీవితాన్ని మహిమగల వ్యక్తిగా, మహిమగల సంఘముగా, మహిమగల కుటుంబముగా, మహిమగల మనిషిగా నిన్ను నిలబెడతానికి యేసు ప్రభు వచ్చాడు. సొలొమోను ఎంత జ్ఞానవంతుడు అంటే అంతర్జ్ఞానవంతుడు. సొలొమోనుకి మించిన జ్ఞానం లేదు ఎవరికి. కానీ సొలొమోను తన జ్ఞానముతో తను చేసిన పని ద్వారా ఒక ప్రాంతం పనికి రాకుండా పోయింది, నిష్ప్రయోజనకరంగా మార్చబడింది. ఒక అన్యుడు వచ్చేసేసి ఆ ప్రాంతాన్ని అవమానపరిచాడు. అందుకని యేసు ప్రభు మహిమగల దానిగా, ఘనమైన దానిగా, ఘనహీనమైనది ఘనమైన దానిగా నిలబెట్టడానికి వచ్చాడు. ప్రియులారా, ఈరోజు మీ వ్యక్తిగత జీవితాలలో మీరు ఇచ్చే అర్పణలు కానివ్వండి, మీరు అందిస్తున్న సహకారం కానివ్వండి, మీరు చేసిన త్యాగపూరితమైన కానుకలు కానివ్వండి ప్రయోజనకరంగా మార్చబడతానయ్యా, నిష్ప్రయోజనకరంగా మార్చబడతానయ్యా. సొలొమోను చేసిన పని నిష్ప్రయోజనకరంగా మార్చబడింది. జ్ఞాని అయిన సొలొమోను చేసిన పని వ్యర్థమైపోయింది. అతను వచ్చేసి, ఏ సహోదరా, నేను నీకేం చేశాను, నువ్వు నచ్చిన పట్టణాలు ఏంటి, ఈ పట్టణాలు ఎందుకు పనికి వస్తాయి అని నిష్ప్రయోజనకరంగా మార్చాడండి. దావీదు జ్ఞానం లేదు. దావీదు గొర్రెలు మెప్పుకున్నాడు, గొర్రెలు వెంట తిరిగాడు దావీదు. ఆ జ్ఞానం లేని దావీదుకి
హీరామికి స్నేహబంధం ఉండి హీరాం దావీదుకి కూడా కొన్ని మానులు పంపించాడు, కొన్ని సామాగ్రి పంపించాడు. కానీ దావీదు ఆ పని చేయలే, కానీ అతను అడగల. కానీ దావీదు సొలొమోను చేసిన పని ద్వారా ఆ ప్రాంతం పనికి రాకుండా పోయిందండి. ఈ రోజున అనేకులు కొందరు చేసే పని ద్వారా కొంతమంది అవమానపరచబడుతుంటే, కొన్ని కుటుంబాలు సిగ్గుతో తలదించుకుంటుంటే, కొన్ని ప్రాంతాలు అవహేళనగా బయటికి రాలేక చిగ్గుతూ ఉంటుంటే, యేసు ప్రభు వచ్చి మహిమగల ప్రాంతముగా, మహిమగల సంగముగా, మహిమగల మనిషిగా నిలబెట్టడానికి వచ్చాడు. మట్టి ఘట్టాలలో మహిమైశ్వరాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడండి యేసు ప్రభు. మట్టి ఘట్టాలలో మహిమైశ్వరాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు యేసు ప్రభు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మహిమగల ప్రాంతముగా, మహిమగల మనిషిగా. అక్కడ ఇంకా రాసిన మాట ఏంటంటే, ఆ ప్రాంత ప్రజలు చీకటిలో నుంచి, మరణ ఛాయలో నుంచి వెలుగులోకి వచ్చారు. ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులో నిలిచి ఉన్నాడు. ఆ ప్రాంతమంతా పనికిరాక చీకటమయమైపోయి మరణ ఛాయలలో, చీకటిలో బ్రతుకుతూ విమోచన లేక, విడుదలేక కృంగి కుళ్ళిపోయి బాధపడుతున్న ఆ ప్రాంతాన్ని, ఆ ప్రాంత ప్రజలని యేసు ప్రభు మొట్టమొదటిగా అక్కడే పరిచయం ప్రారంభించి తన ముఖకాంతిని ప్రకాశింపచేసి తన వెలుగు చేత ఆ ప్రాంతంలో ఉన్న చీకటిని తొలగించి ఆ ప్రాంతాన్ని వెలుగుమయంగా చేసిన దేవుడు యేసు ప్రభు. ఈరోజు నీ కుటుంబంలో ఉన్న చీకటి తొలగిపోవాలన్నా, నీ కుటుంబంలో అంధకారం పారిపోవాలన్నా, నీ కుటుంబంలో నిలుబడి చేస్తున్న మరణ ఛాయలు కొట్టివేయబడాలన్నా, యేసు ప్రభు నీ కుటుంబంలోకి అడుగుపెట్టాలా, యేసు ప్రభు నీ కుటుంబంలో నివసించాలా, యేసు ప్రభుని ప్రభువా నా గృహంలోకి వచ్చి, నా హృదయంలోకి వచ్చి, నా ఇంట్లో నువ్వు నివసించు, రాజుల రాజుగా, ప్రభువులు ప్రభుగా నిన్ను ఆహ్వానిస్తున్నామని చెప్పేసి మీరు యేసు ప్రభుని మీ గృహాలలోకి ఆహ్వానించండి. యేసై అడుగు పెట్టిన చోట చీకట ఉండదు, యేసై నివసించిన చోట మరణం కనపడదు, యేసై నివసించిన చోట వెలుగు ఉంటుంది, యేసై ఉన్న చోట మహిమ ఉంటుంది. మహిమగల ప్రదేశముగా, మహిమగల ప్రాంతముగా, మహిమగలని వ్యక్తులుగా, మహిమగల సంగముగా యేసు ప్రభు ఈ లోకానికి మహిమనివ్వటానికి వచ్చాడు. తన మహిమను మనకిచ్చి ఆయన రిక్తుడైపోయాడండి. తన మహిమని మనకిచ్చాడు, ఆయన పశువుల తొట్లో పడుకొని ఉన్నాడు. కనుక ఎవరు చేయని త్యాగం, ఎవరు చూపని ప్రేమ, ఎవరు అందించలేని మహోన్నతమైన కృప యేసయ్య ద్వారానే కలిగిందండి లోకానికి. కనుక జనులారా, మీరు ప్రభుని అడగండి, అయ్యా మా గృహాలలో నువ్వు నివసించు, మా ప్రాంతానికి వచ్చి నివసించు, మహిమగల ప్రాంతంగా మమ్మల్ని మార్చు, మహిమగల ప్రాంతంగా మమ్మల్ని నిలబెట్టు, మహిమగల వ్యక్తిగా నిలబెట్టమంటే నిలబెడుతూ సమర్థుడు యేసు ప్రభు. రాబోతున్న సంవత్సరంలో మహిమగలిగిన వ్యక్తిగా, ఘనమైన పాత్రగా నిన్ను నిలబెట్టే దేవుడు యేసు ప్రభు. మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ ప్రయత్నాలన్నింటిని సఫలపరిచి, మీ ప్రయత్నాలను, ఉద్దేశాలను నెరవేర్చి, మిమ్మల్ని ఘనమైన పాత్రగా నీ ముఖకాంతికి జీవులు వచ్చేటట్టు నిలబెట్టును గాక. ఇంకొక మాట మనం గమనించి చదివినట్లయితే చదవండి ప్రియులారా, మత్తయి సువార్త 1:21 చదువుకుందాం. మత్తయి సువార్త 1:21 చదువుకుందాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక, ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను, యేసు అని పేరు పెట్టుదువనెను. ఆయన తన ప్రజలని వారి పాపం నుంచి విడిపిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టండి అంటే, ఆ యేసు ప్రభు పుట్టక మునుపు పేరు పెట్టాడు. యేసు క్రీస్తు లోకరక్షకుడు, అభిషిక్తుడు, వారి పాపముల నుంచి విడిపించే దేవుడు. చాలా దేవుళ్ళు ఉన్నారు, కానీ పాపాల నుంచి విడిపించే దేవుడు ఒక్కడే. కారణం ఏంటంటే ఈయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయనలో ఏ పాపం లేదు. కనుక మనిషి పాపాల నుంచి విడిపించాలంటే పాపం లేని వ్యక్తి కావాల. ఆ పాపం లేని వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు అండి. యేసు ప్రభు పాపం లేని వ్యక్తి, పరిశుద్ధుడైన దేవుడు. కనుక నువ్వు, అయ్యా నేను పాపిని,
నా పాపలచ్చి నాకు విడుదల కలిగొచ్చి, నా పాపలచ్చి నన్ను విడిపించు, నేను పాపంలో ఉన్నాను అని నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి ఏసయ్యని అడిగితే, ఏసయ్య తన అమూల్యమైన రక్తం చేత నిన్ను కడిగి నిన్ను పరిశుద్ధపరిచి ప్రతి పాపము నుంచి, ప్రతి శాపము నుంచి, ప్రతి చీకటి నుంచి విడిపించగలిగిన కనికరమగలిగిన సమర్థుడు యేసు ప్రభు. ఎందుకంటే ఆయన జన్మ పవిత్రమైన జన్మ, పరిశుద్ధమైన రక్తం కలిగిన జన్మ ఆయనది. ఆ పవిత్రమైన రక్తము చేత మనిషి ప్రతి పాపాన్ని కడగగలిగిన కనికరమగలిగిన దేవుడు యేసు ప్రభు. కనుక మీ వ్యక్తిగత జీవితాలలో ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నన్ను కనికరించని అడగగలిగితే తన రక్తం ద్వారా మిమ్మల్ని కడుగుతారు. ఈరోజున అనేకులు క్రిస్మస్ పండగని జరుపుకుంటూ ఉంటుంటారు. ఈ రాత్రి ప్రారంభించబడింది క్రిస్మస్ పండగ. ఆ క్రిస్మస్ పండగలో ఒక విచిత్రమైన సంఘటన నేను గమనించింది ఏంటంటే, ఎవరైనా మీరు గమనించండి, మీళ్ళలో పిల్లలు పుడతారు, పుట్టిన బిడ్డకి బర్త్డేలు చేసుకుంటుంటారు. పుట్టిన జన్మదినం రోజు వాళ్ళ ఫ్లెక్సీలు చూస్తుంటే చిన్నప్పుడు ఫోటో వేస్తారు, పెరిగిన ఫోటో వేస్తారు, పెద్దయిన ఒక ఫోటో వేస్తాడు, అప్పుడు ఎన్ని సంవత్సరాలని ఆ ఫోటో వేస్తారు. కానీ యేసు ప్రభుని ఆయన పుట్టి క్రీస్తుకు పూర్వంలో పుట్టాడు. ఇంచుమించు ఆయన పుట్టి 2028 సంవత్సరాలు ఆయన వయసు ఇప్పటికి లెక్క కడితే, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన బాలయేసుగానే పశువుల తొట్టులోనే పొనుకుపెడుతున్నారు. కానీ ఆయన పెరిగింది, పెద్ద చేసింది కనపడతల్లా. ఎక్కడన్నా కనిపించిందంటే ఎక్కడ కనపడతలే. ఎందుకంటే బాలయేసుగానే ఉండమంటున్నాడు, కానీ పెరిగి పెద్దవాడై మా పాపాల నుంచి విడిపించని కోరటంలా. ఎందుకు పాపాల నుంచి విడుదల పొందలేకపోతున్నారు, ఎందుకు పాపం నుంచి మనిషి బయటికి రాలేకపోతున్నారంటే, యేసు ప్రభు పెరిగి పెద్దవాడైతే పాపాల నుంచి విడిపిస్తాడు. యేసు ప్రభుని పెరగనీటిల్లా, పశువుల తొట్టి నుంచి దిగనీటిల్లా, పెరిగి పెద్దవాడు కానీట్లు. ఎందుకంటే పెరిగి పెద్దవాడైతే వాళ్ళు చేసిన అతిక్రమాలు హెచ్చరిస్తాడు, పెరిగి పెద్దవాడైతే వాళ్ళు నడిచిన నడవరకని గద్దిస్తాడు, పెరిగి పెద్దవాడైతే వాళ్ళ ప్రవర్తన విషయమే వాళ్ళని బుద్ధి చెబుతాడు. కనుక మేము ఎట్లా నడుచుకుంటాం మమ్మల్ని ఏమనొద్దు, మీ ఇతరులోనే ఉంటాం మమ్మల్ని హెచ్చరించొద్దని యేసు ప్రభువుని పెరగనీయకుండా ఆ పశువుల దొట్లను పెట్టేశారండి కొంతమంది. కానీ కొంతమంది, అయ్యా మేము పాపలోనే ఉన్నాం, పాపలో పుట్టాం, నువ్వు పరిశుద్ధుడైన దేవుడివి కనుక నువ్వు పెరిగి పెద్దవాడైతే యేసు నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి యేసు ప్రభుని పెంచి పెద్ద చేసి పెద్దవాడైన తర్వాత, అయ్యా యువరాజుగా, రాజుల రాజుగా, ప్రభులు ప్రభుగా, ప్రపంచాన్ని రాజుగా, లోకాలని రాజుగా నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోమని, ఎవరైతే తమ పాపాల విషయం పశ్చాత్తాపడుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా రక్షించే దేవుడుగా యేసు ప్రభు నిలిచాడు. కొందరు తమ పాపాలను విడిచిపెట్టలేక, చెడు త్రోవలని మానలేక, చెడు జీవితాన్ని విడిచిపెట్టలేక ఆ జీవితంలో నుండి యేసు ప్రభుని పశువుల తొట్లను పడుకోబెట్టారు. వాళ్ళు పడుకోబెట్టిన ఎంత మాత్రాన పశువుల తొట్లు పడుకునే దేవుడు కాదు యేసు ప్రభు. ఆయన పశువుల తొట్లు పడుకున్నంత మాత్రాన పశువుల తొట్లను ఉండల, తిరిగి పెద్దవాడయ్యాడు, లోకాన్ని హెచ్చరించాడు, లోకాన్ని గద్దించాడు, పాపాన్ని విడిచిపెట్టమన్నాడు, పరిశుద్ధంగా జీవించమన్నాడు. ఎవరైతే ఆ మాటలు విని, ఆ మాటలను విశ్వసించి, పాప క్షమాపణ పొంది ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడ్డారో వాళ్ళ జీవితాలు నిజమైన పండగ, క్రిస్మస్ పండగ. ఆ పండగ రోజు, ఎందుకంటే నీతిమంతుల గుడారాలలో రక్షణ సునాది గీతాలు వినిపిస్తాయి. క్రిస్మస్ రోజు కాదు, ప్రతిరోజు పండగ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధులు గనక, పవిత్రపరచబడ్డారు గనక, నీతిమంతులు గనక, యేసుతో వాళ్ళు యుగగాలు నివసించే జనులు గనక వాళ్ళకి ప్రతిరోజు పండగ. జనులారా, ఏదో ఒకరోజు పండగ చేసుకొని ఆ తర్వాత అప్పులు పాలైపోయి, అప్పులు కట్టలేక, చీకట్లో బ్రతకలేక కూలిపోతున్న జనులారా, ఏదో సంవత్సరానికి ఒక పండగ కాదు, నీ బ్రతకంత పండగ మార్చి యేసయ్యని నువ్వు అడుగు. నీ జీవితమంతా పండంగా చేయగలని యేసయ్యని అడగండి. ఆయన లోకానికి వచ్చింది పండగ దేవుడు కాదు, పాపాల నుంచి విడిపించే దేవుడు, తనతోటి మనల్ని యుగగాలను నివసింపచేయడానికి తీసుకువెళ్ళటానికి మరలా రాబోతూ ఉన్నాడు. ఆ రాకడికి సిద్ధపడు.
ఇప్పుడు నువ్వు పండగ చేసినా చేయకపోయినా ఏమండు ఆయన, నువ్వు పండగ చేసినా చేయకపోయినా ఎవరేందనుకున్నా ఆయన ఏమండు. కానీ ఆయన ఒకరోజు రాబోతున్నాడు మేఘారుడై, తన కొరకు సిద్ధపడి పరిశుద్ధంగా బ్రతుకుతూ ఆయన రాకడని ఆకాంక్షించి మట్టి గట్టలలో మహిమేశ్వరాన్ని నింపుకొని ప్రభుత్వ యుగ యుగాలను నివసించాలని ప్రభు రాకడికి ఎదురు చూస్తున్న ఆ జనులతో పాటు నువ్వు కూడా ఎదురు చూడగలిగితే ఏసై రాకడలో ఎత్తబడతావు, ప్రభుత్వ యుగ యుగాలను విశిస్తావు, ఈ లోపం నుంచి పాపం నుంచి శాపం నుంచి విమోచించబడతావు. కనుక ఈ మాటలు ఉంటున్న ప్రజలారా, ఈ మాటలు ఆలకిస్తున్న పరిశుద్ధులారా, మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ప్రభును వేడుకొనండి. కష్టాలు కన్నీళ్ళు బాధలు పడుతున్నాం, చీకటిలో బ్రతుకుతున్నాం, మహిమగల కుటుంబంగా మమ్మల్ని నిలబెట్టు, మా కుటుంబాలలో మేలు చేసి సంతోషాన్ని నింపు. మా పాపాల విషయమై పశ్చాత్తాపడుతున్నాం, మా పాపాల విషయమై బ్రతిమలాడుకుంటున్నాం, మా పాపాల విషయమై నిన్ను వేడుకుంటూ ఉన్నావు. మమ్మల్ని కనికరించి ఆ మూలిమిని రక్తం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరిచి నువ్వు మరలా రాబోతున్న ఆరాకడికి నేను సిద్ధపడినట్లుగా దైతి. ఏసై పుట్టింది నువ్వు నీ ఎత్తి పెత్తలో చూడలా, కానీ ఏసై రాకడని చూడగలిగిన రోజు దేవుడు నీకు సమీపంలోనే ఉంచాడు. ఏసయ మేఘారుడు వచ్చే ఆ రాకడని మనం ఎదుర్కొందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, దయగలైన దేవ, ఈ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మాట్లాడిన ప్రతి మాటని మా హృదయాలలో స్థిరపరిచి ఫలింపచేయండి. నీ మాటల ద్వారా మేము నడుచున్నట్లుగా, నీ వాక్య వెలుగులో నిలుచున్నట్లుగా సహాయం దయచేయండి. దయగలైన తండ్రి, ఈ మాటలలోని ఆశీర్వాదాలు క్షేమాను మేము అనుభవించినట్లుగా దయచెప్పండి. ఈ లోకానికి మీరు వచ్చింది మాకు సంతోషాన్ని ఇవ్వటానికి అని వచ్చారు. లోకానికి సంతోషాన్ని ఇచ్చే నీవు మా కుటుంబానికి కూడా సంతోషాన్ని ఇవ్వండి. మహిమగల ప్రాంతంగా, మహిమగల వ్యక్తిగా, మహిమగల సంఘముగా మమ్మల్ని నిలబెట్టండి. దయగలైన దేవ, పాపాన్ని విడిచి పరిశుద్ధంగా బ్రతకాలని, పాపంతో ఇక పని లేదని పరిశుద్ధపరచబడిన స్వాస్థ్యం కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దయగలైన దేవ, నీ జన్మను మేము చూడలేకపోయాం, నీ పుట్టుకను మేము విన్నాం కానీ చూడలేకపోయాం, కానీ నీ రాకడ సమీపంగా ఉన్నది, నీ రాకడిని మేము చూసి నీతో యుగాలు నివసించినట్లుగా సహాయము దయచేయండి. వినిన మాటలని ప్రతి ఒక్కరు హృదయాలను ఫలింపచేయండి. అయ్యా, వాళ్ళ కుటుంబాలలో చీకటిని తొలగించండి, నూతన జీవాన్ని దయచేయండి, అడుగుపెట్టి నూతన సంవత్సరాలు నూతన కృపను దయచేయండి, నూతన మేలుల చేత తృప్తిపరచండి. ఈ పరిచర్యను ప్రోత్సహిస్తూ ఈ సేవకు సహకారంగా ఉన్న కుటుంబాలను అన్ని విషయాలలో వర్ధలింపచేయండి. మమ్మల్ని వెంబడిస్తున్న విశ్వాసులని, జనులని, మా పరిచర్యని ఇంకనూ రాబోతున్న సంవత్సరంలో వర్ధలింపచేయండి. దయగలన తండ్రి, ఈ రాకడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచినందుకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.